అన్నట్టుగా విద్యుత్ దోపిడీ చేస్తూ నిజాయితీగా మాట్లాడుతున్న కాంగ్రెస్ పై ఆరోపణలు చేయడం దయ్యాలు వేదాలు వర్ణించినట్టుగా ఉంది। మరి ఈ సందర్భంగా సామ రామ్మోహన్ రెడ్డి గారు మా అధికార ప్రతినిధి అదే విధంగా మేడి రవి గారు అఫీషియల్ స్పోక్స్ పర్సన్ మా రంగారెడ్డి జిల్లా చైర్మన్ రాజ్ కుమార్ గారు అదే విధంగా మా వైస్ చైర్మన్ కొమ్ము విజయ్ గారు హర్షం అశోక్ గారు కొమ్ము విజయ్ గారు ఒక బహిరంగ లేఖ మొట్టమొదటిగా కేసీఆర్ గారికి విడుదల చేస్తున్నాం। ముఖ్యంగా కేసీఆర్ గారు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దళిత కాంగ్రెస్ పక్షాన ఓ బహిరంగ లేఖ విడుదల చేయడం జరిగింది। మరి మా నాయకుడు పిసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు అమెరికాలో మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ గత 8 సంవత్సరాల నుంచి దోచుకున్న సొమ్ముని ఎటన కొట్టుకోవాలి తెలవక రోడ్ల మీదకి వచ్చి కాంగ్రెస్ పార్టీ పైన దుమ్ము చల్లుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు బీజేపీతో కుమ్మక్కైన బీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా స్పష్టంగా ఈరోజు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పి మీరు ప్రజాక్షేత్రంలోకి రావాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం। 9 ఏళ్లుగా విద్యుత్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ట్రాన్స్కో కానివ్వండి జెన్కో కానివ్వండి ఎన్పిడిసిఎల్ కానివ్వండి వీటిని 60,000 కోట్ల అప్పులను ముంచింది మీరు కాదా దీనికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది। మేము ఏ చోరస్తకన్నా రానికి మేము సిద్ధంగా ఉన్నాం। సింగరేణి సంస్థ తన బొగ్గుతో సొంత విద్యుత్ సంస్థను తయారు చేసింది ఎస్టీపీపి సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ దీని నుంచి గత 9 ఏళ్లుగా కరెంటు తీసుకుంటున్నారు ఒక్క రూపాయన్నా మళ్ళీ దీనికి మీరు చెల్లించిరా దీని మీద ప్రశ్న ఈ ప్రశ్నకి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది। అటు పవర్ మినిస్టర్ కానివ్వండి కేటీఆర్ కానివ్వండి కేసీఆర్ కానివ్వండి టీఆర్ఎస్ పార్టీ నాయకులు కానివ్వండి ఈ రోజు కవిత గారు కూడా రోడ్డు మీదకి ఎక్కి కూర్చొని లిక్కర్ దొంగ కాంగ్రెస్ పార్టీ మీద ధర్నా చేయడం చాలా హాస్యాస్పదం। మరి సింగరేణి నుంచి బొగ్గు తీసుకుంటారు కరెంట్ కాల్ చేస్తారు 8,000 కోట్ల రూపాయలు ఇంతవరకు తిరిగి చెల్లించలే నిజానికి కూడా మరి సింగరేణి సంస్థ అనేది ఈ విద్యుత్కి సంబంధించి 49% వాట కేంద్రంలో ఉంటుంది 51% రాష్ట్రంలో ఉంటుంది అంటే ఈ దోపిడీలో కూడా 49% బీజేపీది అయితే 51% బీఆర్ఎస్ పార్టీది చాలా స్పష్టంగా అర్థమవుతుంది। ఈరోజు ఏవైతే ఈ బకాయిలు ఉన్నాయో ఈ బకాయిలు చెల్లిస్తే సుమారు ఇంకొక 40 బొగ్గుబావులు తవ్వచ్చు 120,000 మంది ఎంప్లాయీస్ ఉన్న సింగరేణి 40,000 ఎంప్లాయీస్కి వడిపోయింది। ఈరోజు మనం చూసుకుంటే కేవలం 40,000 మంది మనకు కార్మికులు మాత్రమే ఉన్నారు మీరు నిజంగా ఒకవేళ ఈ బకాయిలు చెల్లించుంటే కొత్త బొగ్గుబావులు తవ్వుకుంటుంటే ఈరోజు మనకు ఇక్కడ ఉపాధి పెరిగేది ఉపాధి మీరు పెంచరు ఎందుకనంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు అంతా రిజర్వేషన్లు ఉంటాయి నియామకాలు జరిపితే రిజర్వేషన్లు వస్తాయి రిజర్వేషన్లకు రాజ్యాంగానికి వ్యతిరేకం ఎవరబ్బా అంటే ఇదే కేసీఆర్ అక్కడ మళ్ళా మోదీ గారు ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకం కాబట్టి రాజ్యాంగానికి వ్యతిరేకం కాబట్టి వీళ్ళందరూ ఈరోజు ఆ బొగ్గుబావులను కూడా తవ్వట్లే। మరి ఈ సింగరేణికి డబ్బులు వసూలు అవ్వకుండా సింగరేణికి ఒక సీఎండీ ఉన్నాడు నడిమెట్ల శ్రీధర్ గారు గత 8 సంవత్సరాల నుంచి ఈయన అదే పదవిలో ఉంటాడు ఎవరన్నా కానీ 2 సంవత్సరాల కంటే కుదరు 8 సంవత్సరాల నుంచి ఈయన సీఎండీ 8 సంవత్సరాలు సీఎండీగా ఆయన కొనసాగుతున్నాడంటే దీంట్లో బీజేపీ హస్తం లేదా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది। వాళ్ళ హస్తం లేకుండానే 8 సంవత్సరాల నుంచి సీఎండీగా మరి ఈ శ్రీధర్ అనే వ్యక్తి కంటిన్యూ అవుతున్నాడా దీని మీద కూడా చాలా స్పష్టంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది। మరి ఏఎస్ అన్న కానీ ఓ సంస్థలో 2 సంవత్సరాల కంటే కుండనికే వీల్లేదు కానీ ఈ విద్యుత్ సంస్థను పూర్తి స్థాయిగా దోచిపెట్టి కేసీఆర్కు డబ్బులు ఇచ్చేది ఈయననే కాబట్టి ఈయన చేంజ్ చేయట్లే। ఈరోజు మా పిసిసి అధ్యక్షులు ఒక మాట అనేసరికి ఓ పెద్ద ఇక వీళ్ళే మొత్తం విద్యుత్ సంస్థలను మొత్తం వీళ్ళే చెలాయిస్తున్నారు ఉచిత విద్యుత్ ఎక్కడొస్తుందండి
నిజంగా పోదామనంటే మరి గ్రామాలలో పోదాం, మీకు నిజంగా దమ్ముధైర్యం ఉంటే. ఈరోజు టిఎస్ జనపనే కానివ్వండి, దానికి సిఎండిగా దేవులపల్లి ప్రభాకర్ రావు గారు ఉన్నారు. ఈరోజు కాలం చెల్లిన ముసలి ముక్క ఐఏఎస్ రిటైర్ అధికారి, మరి ఈయన కూడా అత్యంత అవినీతి జరుగుతుంది అక్కడ, ఈయనను కూడా ఎందుకు కొనసాగిస్తున్నారు? ఈయనను కొనసాగించే దాంట్లో కూడా బీజేపీ హస్తం లేదా? దీన్ని కూడా పూర్తి స్థాయిగా ప్రజలకు మేము తీసుకుపోతాం, ప్రజలకు చూపిస్తాం. బీజేపీ బీఆర్ఎస్ ఎక్కడ ఒకటయ్యింది, ఎందుకు ఒకటయ్యింది అనేది కూడా చూపిస్తాం. 49% కేంద్రం వాట, 51% రాష్ట్రం వాట ఇందులో స్పష్టంగా ఉంది. అందుగురించనే ఈరోజు తెలంగాణ విద్యుత్ కంపెనీలలో కూడా మనం చూసుకుంటే టీఎస్ఎస్ పీడీఎన్సీఎల్ కానివ్వండి, ఎన్పీటీసీఎల్ కానివ్వండి, ఇందులో రఘురామరెడ్డి గారు, గోపాలరావు గారు ఇట్లాంటి నకిలీ రిటైర్డ్ ఉద్యోగులను పెట్టి మొత్తం సంపదను తీసుకుపోయి దోచుకుంటున్నారు. ఇది వాస్తవం కాదా? దీని మీద కూడా ముఖ్యమంత్రి గారు దమ్ము ధైర్యం ఉంటే ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి ఇది నిజం కాదని. విద్యుత్తు చౌకగా వచ్చే రాష్ట్రాల దగ్గర వదిలిపెట్టేసి ఎక్కడైతే అధిక ధరల టారిఫ్లు ఉన్నాయో అక్కడి నుంచి విద్యుత్ని తీసుకొని ఈరోజు కమిషన్ల కక్కుర్తి పడి ఈరోజు అక్కడి నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు. ఈ మాట కూడా వాస్తవం కాదా? ముఖ్యమంత్రి గారు దీని మీద కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ విద్యుత్ సంస్కరణల గురించి మాట్లాడడము టీఆర్ఎస్ పార్టీ నిజంగా కూడా సిగ్గుకరం, చాలా సిగ్గుకరం. ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షుడు ఏదైతే అన్నాడో పూర్తి స్థాయిగా మేము అంటున్నాం, అది ఎక్కడ కూడా రైతులకు వ్యతిరేకించి కాదు, కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. మేమేదో పెన్షన్లు ఇచ్చుకుంటున్నాం అని మీరు లబోదిబోలు మొత్తుకుంటారు, అరే ఆయన మీకు అర్థం కావాలి, మొట్టమొదటిగా రాజశేఖర్ రెడ్డి గారు పెన్షన్లు మొదలుపెట్టింది కూడా మేమే. మీరు కళ్యాణ లక్ష్మి అని చెప్పుకుంటారు, అది మొదలుపెట్టింది మేమే. ఈరోజు మీరేదో రేషన్ ఇస్తున్నామంటున్నారు, అది మొదలుపెట్టింది మేమే. ఈరోజు ఏది మొదలుపెట్టినా కాంగ్రెస్ పార్టీనే మొదలుపెట్టింది. మీరేం చేసింది లేదు ఇందులో. మీరు ఈరోజు పెన్షన్ ఇచ్చే డబ్బులను మీరు పెంచుంటారేమో కానీ ఆ పెన్షన్ స్కీమ్ తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు 108 ఆ రోజు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. పూర్తి స్థాయిగా రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. పిల్లలకు ఫీ రియంబర్స్మెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇన్ని మొత్తం మేము చేస్తే ఇందులో మా ఇల్లును కట్టించి దళితులకు భూములు ఇచ్చి ఇన్ని చేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మీరు టీఆర్ఎస్ ప్రభుత్వం 3 పంటలు, కాంగ్రెస్ ప్రభుత్వం 3 గంటలు విద్యుత్, మీకు ఏం కావాలి అని అడుగుతారా? సిగ్గుని మీకు సిగ్గుని మాట్లాడుతున్నారా అడుగుతున్నా నేను. పూర్తి స్థాయి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులను మేము ప్రశ్నిస్తున్నాం, మీరు నిజంగా ప్రజాక్షేత్రంలో మీరు మా రేవంత్ రెడ్డి గారు మాటలను వక్రీకరించి ఈరోజు మా నాయకుడిని ఏదో మీరు దోషిగా చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు కదా, మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏమైనాయి దాని మీద చర్చకు ఎవడన్నా కానీ సిద్ధమా? సిద్ధముంటే మీరు రండి. ఏ చోరస్తా అంటే చోరస్తా, మేము యువకులుగా నేను, మా రామ్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మా మేడి రవి గారు, మేమంతా యువకులం, మేము వస్తాం. మా రాష్ట్ర అధ్యక్షుడు అవసరంలే, మా రేవంత్ రెడ్డి గారు అవసరమే లేదంటున్నా, మేము చాలు, మేము యువకులం చాలు మీతో మాట్లాడడానికి. మీరు ఎన్నికలలో ఇచ్చిన మేనిఫెస్టో 2014 మేనిఫెస్టో కానివ్వండి, 2018 మేనిఫెస్టో కానివ్వండి, ఏ ఒక్క పనిని కానీ చిత్తశుద్ధిగా చేసినామని మీరు చెప్పుకునే దమ్ము ధైర్యం ఉందా అని చెప్పి ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులను అడుగుతున్నాం. మరి నిన్ననేమో మా రాష్ట్ర అధ్యక్షుడు మా రేవంత్ రెడ్డి గారి దిష్టి బొమ్మలు దానం చేయడానికి మాత్రం పోలీస్ వ్యవస్థ అడ్డుకోదు, వాళ్ళు మాత్రం పిలుపునివ్వగానే వాళ్ళకు స్వాగతం పలికి మరి మా నాయకుని దిష్టి బొమ్మలు దగ్గరని చెప్పిస్తారు మీరు పక్కనుండి. ఈరోజు మా కాంగ్రెస్ కార్యకర్తలు ముఖ్యమంత్రిది ఈరోజు దిష్టి బొమ్మ దానం చేయడానికి సబ్స్టేషన్ల దగ్గరికి పోతే విచ్చలవిడిగా మమ్మల్ని అరెస్ట్ చేసిరు, జైళ్ళలో పెడుతున్నారు, కేసులు రిజిస్టర్ చేస్తున్నారు. ఇది న్యాయం కాదు అని చెప్తున్నా పోలీస్ వ్యవస్థకి కూడా. ఏది కానీ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అనేది ఉంది, ప్రశ్నించే గొంతులం మేమున్నాం, తప్పకుండా ప్రజల పక్షాన పోరాడతాం, నిజమేదనేది తప్పకుండా చూపించే ప్రయత్నం చేస్తాం. మా నాయకుడు ముమ్మాటి కూడా రైతు పక్షపాతి. మా నాయకుడు పూర్తి స్థాయిగా ఏదైతే మొట్టమొదటిగా ఆయన అధ్యక్షుడైన తర్వాత దళిత గిరిజనుల గురించి ఒక ప్రోగ్రాం తీసుకున్నాడు, దాని తర్వాత వరంగల్లో జరిగిన ప్రోగ్రాంలో రైతు డిక్లరేషన్ పరంగా రైతుల గురించి ఆలోచించి పూర్తి స్థాయిగా రైతుల గురించి పథకాలు పెట్టినాడు. ఇవన్నీ చూసి భయపడి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ 2-1 ఈరోజు మా నాయకుడిని కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఈ తాటాల చప్పలకు భయపడే మనిషి కాదు, మాలాంటి ఎంతోమంది నాయకులకు స్ఫూర్తినిచ్చుకుంటూ ఈరోజు ముందరికి వెళ్తున్నాడు. తప్పకుండా పూర్తి స్థాయిగా తిరగబడతాం, ప్రభుత్వాన్ని ప్రజల మధ్యలో నిల్చోబెడతాం, ప్రజల మధ్యలోనే మీకు బుద్ధి చెప్పే విధంగా కూడా మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ మా సామాన్య
ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి.